हाय अंडी नमस्ते। सो इरोज नेनु मीकु पाडीलो ब्राउन प्लांट हॉपर गुरिंची एक्सप्लेन चेस्तानंडी। सो मनकी ब्राउन प्लांट हॉपर नी तेलुगुलो गोधुम रंगु दोम अंटारंडी। दीन्नी मनं सुडिदोम अनि कूडा अनोच्चु, सुडिदोम। ओके, సో దీనికి మెయిన్గా బ్రౌన్ ప్లాంట్ హాపర్ అని ఇయ్యడానికి లేకపోతే సుడిదోమ అని తెలుగులో అనడానికి రీజన్ ఉందండి. ఓకే, నేను అది మీకు తర్వాత ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు పెస్ట్లో ఎలాగైతే మనం సైంటిఫిక్ నేమ్, దాని యొక్క ఆర్డర్ ఫ్యామిలీ, దాని మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ దాని సిమ్టమ్స్ ఆఫ్ డ్యామేజ్ చూసాం కదా. సో అలానే ఈ యొక్క పెస్ట్లో కూడా మనం సైంటిఫిక్ నేమ్, ఆర్డర్ అవన్నీ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్ నీల పర్వత ల్యూజెన్స్. సో మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్ క్యాపిటల్ అండ్ ఎల్ షార్ట్. ఓకేనండి, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. ఇది జీనస్ అంటారు అండ్ దీన్ని స్పీషీస్ అంటారు. ఓకేనా అండి, సో జీనస్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి అండ్ స్పీషీస్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి. సో ఇది మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఆర్డర్ వచ్చేసి హోమోప్టెరా ఆర్డర్కి రిలేటెడ్ అండి ఇది. అంటే మనకి హెటిరాప్టెరా ఏదైతే ఉందో హెటిరాప్టెరా, హోమోప్టెరా, సో ఈ రెండు కూడా మనకి హెమిప్టెరా కిందికి వస్తాయి. హెమిప్టెరా, సో హెమిప్టెరా డివైడెడ్ ఇంటూ హోమోప్టెరా అండ్ హెటిరాప్టెరా అండి. సో మనకి హెమిప్టెరా ఆర్డర్ అనేది ఎగ్జోటెరిగోటాన్స్లో వస్తుంది, ఎగ్జోటెరిగోటా. ఓకే, సో నార్మల్గా మనకి ఏదైతే ఈ నీల పర్వత ల్యూజెన్స్, ఏదైతే మనకి బ్రౌన్ ప్లాంట్ హాపర్ ఉందో అది మనకి హోమోప్టెరా ఆర్డర్ కిందికి వస్తుంది. అండ్ దాని యొక్క ఫ్యామిలీ వచ్చేసి డెల్ఫాసిడే. ఓకేనా అండి, సో ఇది మనకి బ్రౌన్ ప్లాంట్ హాపర్ యొక్క సైంటిఫిక్ నేమ్, ఆర్డర్ అండ్ ఫ్యామిలీ. అండ్ నెక్స్ట్ థింగ్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. సో గుర్తింపు చిహ్నాలు అని అంటారు తెలుగులో వచ్చేసి, గుర్తింపు చిహ్నాలు, వాటిని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఫీల్డ్లో ఉన్నప్పుడు. సో మనకి ఇది ఏంటి అని అంటే, ఏవైతే మనకి అడల్ట్స్ ఉన్నాయో, పెద్ద పురుగులు అడల్ట్స్ ఉన్నాయో వాటికి వింగ్స్ ఉంటాయండి. వింగ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, సో మళ్ళీ ఇవి కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటాయి. అడల్ట్స్ అనేవి మనకి కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్లో ఉంటాయి. సో మనకి గోధుమ రంగులో ఉంటాయి. సో దానివల్ల మనకి ఈ పురుగు యొక్క నేము గోధుమ రంగు దోమ అని వచ్చింది. ఓకేనా అండి, సో బ్రౌన్ ప్లాంట్ హాపర్ అని నేమ్ రావడానికి రీజన్ దాని యొక్క కలర్, బ్రౌన్ కలర్లో ఉండడం వల్ల దాన్ని బ్రౌన్ ప్లాంట్ హాపర్ అది సజ్జేస్తుంది కాబట్టి దాన్ని ప్లాంట్ హాపర్ లాగా డిసైడ్ చేశారు. ఓకే, బ్రౌన్ ప్లాంట్ హాపర్ అని రీజన్ ఎందుకంటే దాని యొక్క కలర్ వచ్చేసి బాడీ కలర్ బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఓకే, అండ్ దాని యొక్క నిమ్స్, ఏవైతే నిమ్స్ ఉన్నాయో పిల్ల పురుగులు, వాటిని మనం పిల్ల పురుగులు అనొచ్చు. సో మనం ఇది హెమిప్టెరన్స్ కదా, సో దీంట్లో మనం వీటిని నిమ్స్ అంటారు. నార్మల్గా లెపిడాప్టెరన్స్, ఏవైతే ఎండోటెరిగోటాన్స్ ఉన్నాయో వాటిలో లార్వా అంటారు ఇమ్మెచ్యూర్ స్టేజెస్ని. అండ్ ఏదైతే ఎగ్జోటెరిగోటా ఉంది కదా, ఇది ఎగ్జోటెరిగోటా కాబట్టి దీంట్లో మనకి ఇమ్మెచ్యూర్ స్టేజెస్ని నిమ్స్ కానీ నయాడ్స్ కానీ అంటారు. ఓకే, సో పిల్ల పురుగులు నిమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ వైట్ కలర్లో ఉంటాయి, సో తెలుపు రంగులో ఉంటాయి, ఆ తర్వాత బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి, గోధుమ రంగులోకి మారిపోతాయి. ఓకే, సో దిస్ ఈజ్ అ మెయిన్ డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క సింప్టమ్స్ ఆఫ్
డ్యామేజ్, గాయపరచు లక్షణాలు, నేచర్ ఆఫ్ డ్యామేజ్ అండ్ దాని యొక్క సిమ్టమ్స్ ఆఫ్ డ్యామేజ్ అంటే దాని యొక్క గాయపరిచే విధానం, దాని యొక్క లక్షణాలు ఎలా గాయపరుస్తుంది అండ్ దానివల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏంటి అనేది మనం దీంట్లో చూడవచ్చు. సో మెయిన్గా మనకి పెద్ద పురుగులు ఉంటాయి, పిల్ల పురుగులు ఉంటాయి. పెద్ద పురుగులు అంటే అడల్ట్స్ అండి, పిల్ల పురుగులు అంటే నిమ్స్. సో అడల్ట్స్ నిమ్స్ ఏం చేస్తాయి అని అంటే మనకి వరి దుబ్బులో మొదల్లో, అంటే ఇది ఇప్పుడు మనకి ప్యాడీ అనుకోండి. సో ఇలా మనకి ప్యాడీ క్రాప్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్, సో ఇది ఉంది కదండి వరి, ఇది దుబ్బ అనుకోండి. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే ఇవన్నీ కూడా ఇక్కడ పట్టుకొని ఇక్కడ కింద ఉంటాయి మొదళ్ళలో. ఓకే, స్టార్టింగ్ పాయింట్లో మనం ఈ ఇక్కడ మనం ఈ ఏరియాలో వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఉండి అవి ఏంటి అంటే ఈ దీంట్లో నుంచి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉండేటువంటి పోషక పదార్థాలు ఏమున్నా కూడా అవి పైన ఉన్నటువంటి లీవ్స్కి అందవు. దానివల్ల ఇవి మనకి ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో వాటికి న్యూట్రియంట్స్ అందక, డెవలప్మెంట్ అనేది సరిగ్గా జరగక ఎల్లో కలర్లోకి మారిపోతాయి. మారిపోయిన తర్వాత మొత్తం అవి ఏమైపోతాయి, డ్రై అయిపోయి మొత్తం ఎండిపోతాయి. సో ఇది మెయిన్గా అది గాయపరిచే విధానం. అది ఎక్కువగా మనకి వరి దుబ్బు ఏదైతే ఉందో దాని యొక్క మొదల్లో ఉంటూ మొత్తం రసాన్ని పీల్చేసి సక్ చేసేస్తాయి మొత్తం శాప్ని. దానివల్ల ఏమవుతుంది, లీఫ్ డెవలప్మెంట్ అనేది ఉండక, లీవ్స్ అనేవి సరిగ్గా వాటికి న్యూట్రియంట్స్ అందక అవి ఎల్లో కలర్లోకి చేంజ్ అయిపోతాయి. ఓకే, ఆఫ్టర్ టర్నింగ్ టు ది ఎల్లో కలర్ ఆఫ్టర్ సమ్ డేస్ దే విల్ డ్రై. ఓకే, సో మొత్తం కంప్లీట్గా ఎండిపోతాయి. సో ఇది మెయిన్గా వచ్చేటువంటి సిమ్టమ్స్. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మొక్కలు అక్కడక్కడ, ఇప్పుడు ఒక ఇది ఒక ఫీల్డ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఇలా ఇలా ఉన్నాయి, ఇది ఒక ఫీల్డ్ మనకి ఇక్కడ కంప్లీట్గా ఇట్లుంది ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఈ ఫీల్డ్లో ఏమవుతుంది, ఈ సుడిదోమ ఏదైతే ఉందో, సుడిదోమ అని అంటారు. సో దాన్ని గోధుమ రంగు దోమ అనొచ్చు. అది ఏదైతే ఉందో అటాక్ చేయడం వల్ల ఇక్కడ ఈ ఏరియా అండ్ ఇక్కడ ఈ ఏరియా, సో ఇట్లా మనకి వలయాల్లాగా ఏరియా అనేది ఎఫెక్ట్ అయిపోయి సుడులు సుడులుగా అక్కడక్కడ ఎండిపోతుంది. దానివల్ల ఏమంటారు అని అంటే దీన్ని సుడి తెగులు అని అంటారు. సో ఇది ఏ దోమ వల్ల వస్తుంది, గోధుమ రంగు దోమ వల్ల వస్తుంది కాబట్టి దాన్ని సుడిదోమ అని కూడా అనొచ్చు. సో దే మెయిన్గా మనకి రైస్లో ఉన్నటువంటి బ్రౌన్ ప్లాంట్ హాపర్ లేకపోతే గోధుమ రంగు పురుగు లేకపోతే సుడిదోమ అని రావడానికి రీజన్ మెయిన్గా గోధుమ రంగు అని రావడానికి, అది గోధుమ కలర్లో ఉంటుంది కాబట్టి గోధుమ రంగు దోమ అన్నారు. సుడిదోమ అనడానికి రీజన్ ఏంటి అని అంటే మనకి పొలంలో దీని యొక్క సిమ్టమ్స్ అనేవి సుడులు సుడులుగా అక్కడక్కడ ఇట్లా వలయాల్లాగా కనిపిస్తాయి కాబట్టి, సో దీన్ని మనం సుడి తెగులు అని అంటారు లేకపోతే దీన్ని సుడిదోమ అంటారు. ఆ దోమ వల్ల వస్తుంది కాబట్టి దాన్ని సుడిదోమ అని అనొచ్చు. ఓకేనా, సో మనకి ఇదేంటి, మనకి ఫస్ట్ ఎక్కడెక్కడో ఆశిస్తుంది, తర్వాత ఈ పురుగు దీనివల్ల ఇంకేంటి, ఇది ఆశించడమే కాకుండా దాని ద్వారా గ్రాసీ స్టంట్ ర్యాగ్డ్ స్టంట్, గ్రాసిస్టంట్ ర్యాగ్స్టంట్ ఈ టూ వైరసెస్ని కూడా ఇది స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, సో మనకి మెయిన్గా ఈ పురుగు రావడం వల్ల ఇలా అవ్వడమే కాకుండా టూ టైప్స్ ఆఫ్ వైరసెస్ కూడా స్ప్రెడ్ అవ్వడానికి ఉంటుంది. సో ఇది మనకి ఎక్కువగా అడుగుతుంటారు, గ్రాసిస్టంట్ ర్యాగ్స్టంట్స్ అనేవి వరిలో ఏ పెస్ట్ అటాక్ చేయడం వల్ల వస్తాయి అని అంటే మనకి సుడిదోమ అండి, బ్రౌన్ ప్లాంట్ హాపర్ వల్ల మనకి ఈ టూ వైరసెస్ వస్తాయి, గ్రాసిస్టెంట్ వైరస్ అండ్ ర్యాగ్స్టెంట్ వైరస్. ఓకే, సో ఇది దీని యొక్క మన సిమ్టమ్స్ ఆఫ్ డ్యామేజ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి దీని యొక్క లైఫ్ సైకిల్ జీవిత చక్రం. సో దీంట్లో నార్మల్గా మనం చూసుకున్నట్లయితే ఏదైతే అడల్ట్ ఉందో అది దాని యొక్క జీవిత కాలంలో 300 నుంచి 400 ఎగ్స్ పెడుతుంది. ఓకే, సో అవి కూడా మనకి ఆకుల తొడిమలు ఉంటాయి కదండి, తొడిమల్లో మనకి వరుసగా పెడుతుంది లైన్గా. ఓకే, సో నెక్స్ట్ దీని యొక్క ఎగ్ పీరియడ్, ఎగ్స్ పెట్టిన తర్వాత మనకి 5 డేస్ పడుతుంది, 5 డేస్ పొదుగుతాయి. పొదిగిన తర్వాత దాని నుంచి మనకి డైరెక్ట్ నిమ్స్ అనేవి వచ్చేస్తాయి పిల్ల పురుగులు. సో ఇవేంటి అంటే నిమ్స్ సేమ్ యాజ్ అడల్ట్స్ లానే ఉంటాయి, కాకపోతే సైజ్ అనేది చిన్నగా ఉంటుంది అంతే. ఓకే, సో 5 డేస్ ఎగ్స్ని పొదిగిన తర్వాత మనకి నిమ్స్ అనేవి దాని నుంచి బయటకు వస్తాయి. సో ఇవి ఏవైతే బయటకు వచ్చిన పిల్ల పురుగులు ఉన్నాయో, నిమ్స్
అవి 10 to 13 డేస్ 10 to 13 డేస్లో డెవలప్ అయిపోతాయి. సో 10 to 13 డేస్లో డెవలప్ అయిపోయి అడల్ట్ లాగా మారిపోతాయి, పెద్ద పురుగుల్లాగా అయిపోతాయి. సో మనకి ఏంటి అని అంటే మెయిన్గా టెంపరేచర్స్, ఎప్పుడైతే 25 నుంచి 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి టెంపరేచరు, ఆ టైంలో ఈ యొక్క పెస్ట్ అనేది, పెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మనకి ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు మనకి ఇది ఒక గోధుమ రంగు పురుగును మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం. సో మెయిన్గా ఇది ఎక్కువ ఎప్పుడు వస్తుంది అని అంటే ఇంకా వర్షాకాలంలో కూడా ఎక్కువ వస్తుంది. ఓకేనా, సో ఇది దీని యొక్క లైఫ్ సైకిల్. మనకి నార్మల్గా అడల్ట్ అనేది 300 నుంచి 400 ఎగ్ లేయింగ్ కెపాసిటీ ఉంటుంది. ఎగ్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది పొదిగిన తర్వాత మనకి నిమ్స్ అనేవి వస్తాయి. ఆ నిమ్స్ అనేవి 10 to 13 డేస్కి డెవలప్ అయ్యి అడల్ట్స్ లాగా మారిపోతాయి. ఓకే, సో 25 నుంచి 30 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి పెస్ట్ ఎఫెక్ట్ అనేది మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తాం. సో ఇది వచ్చేసి లైఫ్ సైకిల్. సో ఇప్పుడు అది పెస్ట్ వచ్చింది, మనం ఏం చేయాలి? నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్, ఎలా మేనేజ్ చేసుకోవాలి. సో మనకి ఏంటి, మెయిన్గా ఎప్పుడైనా మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే మేనేజ్మెంట్లో డైరెక్ట్గా కెమికల్ మేనేజ్మెంట్కి వెళ్లకుండా కల్చరల్గా ట్రై చేయాలి, ఫిజికల్గా ట్రై చేయాలి, మెకానికల్ మెథడ్స్ ఏమైనా ఉంటే ట్రై చేయాలి. ఇవన్నీ మెథడ్స్ చూసిన తర్వాత ఒకవేళ అప్పటికి కూడా మనకి తగ్గకపోతే అప్పుడు మనం మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. సో మనకి మేనేజ్మెంట్లో మెయిన్గా కల్చరల్ ప్రాక్టీసెస్ వచ్చేంటి అని అంటే వెరైటీ సెలెక్షన్ కానీ, ఏవైతే మనకి రెసిస్టెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, సుడితో మనం తట్టుకునే వెరైటీస్ ఏవైతే ఉంటాయో అవి వేసుకోవాలి. లైక్ మనకి చందన, నాగార్జున, వజ్ర, చైతన్య, సో ఇలాంటి కొన్ని రెసిస్టెంట్ వెరైటీస్, రెసిస్టెంట్ కల్టివర్స్ని మనం ఎక్కువగా వేసుకోవాలి. కల్చరల్ మెథడ్స్ కిందకే వస్తాయి అవి. ఆ తర్వాత ఇంకా మనకి మెయిన్గా దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటి అని అంటే మేనేజ్మెంట్లో ఎప్పుడైతే బీపీహెచ్ని ఉందో దీన్ని తగ్గించడానికి మనం అలీవేస్ అంటారండి, అలీవేస్. సో వీటిని మనం తెలుగులో ఖాళీ బాటలు అని కూడా అనొచ్చు, ఖాళీ బాటలు. ఓకే, సో అలీవేస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మేనేజ్మెంట్. ఎప్పుడైతే బీపీహెచ్ వస్తుందో అప్పుడు మనం అలీవేస్ అనేవి, అది వచ్చిన తర్వాత కాదు, అది రాకుండా మనం అలీవేస్ అనేవి వేసుకోవాలి. సో దీనికి స్పెసిఫిక్గా డిస్టెన్స్ అనేది ఉంటుందండి, ఆ డిస్టెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. 2 మీటర్స్కి 20 సెంటీమీటర్స్ మనం వదిలేసుకొని ఈ బాటల్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఒక ఫీల్డ్ ఉంటే, సో మనం ఇదంతా వేసుకున్నాం అనుకోండి, every 2 meters ఇది ఒక 2 meters అనుకుంటే ఇక్కడ ఒక 20 సెంటీమీటర్స్ ఇది లీవ్ చేసుకోవాలి, ఏరియాని లీవ్ చేసుకొని మళ్ళీ 2 meters వరకు నాటేయాలి. ఆ తర్వాత మళ్ళీ 20 సెంటీమీటర్స్ లీవ్ చేయాలి. సో ఇలా మనం ఖాళీ బాటల్ అనేవి తీయాలి. దీనివల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఏవైతే ఈ పురుగులు ఉన్నాయో, సో ఇప్పుడు మనకి దుబ్బులలో ఉన్నాయి కదండి, ఇక్కడ కింద ఉన్నాయి కదా, సో వీటికి ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి వెళ్ళే కెపాసిటీ ఉంటుంది. సో ఇవి ఎంత అంటే ఒక 20 సెంటీమీటర్స్ వరకు అట్లా జంప్ చేసి వేరే క్రాప్కి వెళ్ళలేవు. ఓకే, సో అంటే వేరే క్రాప్, నాట్ క్రాప్ అండి, సారీ, వేరే ప్లాంట్ పైకి వెళ్ళలేవు. సో అవి తక్కువ, వాటి జంప్ చేసే కెపాసిటీ ఇంకా 20 సెంటీమీటర్స్ కంటే తక్కువనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఏరియాలో ఏదైతే ఈ ఏరియా ఉందో ఈ ఏరియాలో వచ్చినా కూడా మనం ఈ 2 మీటర్స్కి 20 సెంటీమీటర్స్ వదిలేస్తున్నాం కదా. సో ఈ 20 సెంటీమీటర్స్ నుంచి ఇవి ఈ ఏరియాలో, ఈ బ్లాక్లో ఉన్నటువంటి క్రాప్ని అటాక్ చేయలేవు. సో దానివల్ల ఈ క్రాప్ ఎఫెక్ట్ అయినా కూడా ఈ క్రాప్కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దానివల్ల 20 సెంటీమీటర్స్ అనేవి తీస్తూ వదిలేస్తూ ఉంటారు. సో దాని యొక్క ఫ్లయింగ్ కెపాసిటీ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ఒక ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి ఫ్లయింగ్ కెపాసిటీ దానికి 20 సెంటీమీటర్స్ కంటే అది తక్కువ దూరం వరకే స్ప్రెడ్ అవ్వగలుగుతుంది. సో అందుకే ఈ 20 సెంటీమీటర్స్ కనుక వదిలేస్తే అప్పుడు ఏమవుతుంది అని అంటే అది ఈ ప్లాంట్ నుంచి ఈ పక్కనున్న బ్లాక్లో ఉన్న ప్లాంట్కి అది స్ప్రెడ్ అవ్వలేదు. సో అది మెయిన్ రీజన్, అందుకే అలీవేస్ అనేవి తీస్తూ ఉంటారు. ఓకే, సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్. మీరు అగ్రిసెట్కి ప్రిపేర్ అయిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా అలీవేస్కి మనకి ఎంత, ఎన్ని మీటర్స్కి ఎంత వదిలేయాలి అని అడిగినప్పుడు 2 మీటర్స్కి 20 సెంటీమీటర్స్ అనేది వదిలేస్తూ ఉంటాం. ఓకే, సో మెయిన్గా అలీవేస్ అనేది మనం బీపీహెచ్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో మనకి ఏంటి అంటే ఈటీఎల్ వచ్చేసి, ఈటీఎల్ ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ ఏదైతే ఉందో, ఆర్థిక నష్ట పరిమితి అంటాం, అది ఎంత అని అంటే పిలక దశలో, టిల్లరింగ్ స్టేజ్ ఏదైతే ఉందో అప్పుడు, ఇది దుబ్బు అన్నాం కదా, ఈ దుబ్బుకి 10 పురుగులు ఉన్నాయనుకోండి, అండ్ ప్యానికల్ ఎమర్జ్ అయ్యే స్టేజ్లో ఈనుతుంది కదా, దాన్ని ఈనడం అని అంటారు, ప్యానికల్ వచ్చే స్టేజ్లో 20 to 25 ఉన్న ఒక దుబ్బుకి, అంటే ఒక దుబ్బు అంటే ఇది ఒక ప్లాంట్ యొక్క కింద ఈ పార్ట్,
సో అట్లా ఉంటే మనం ఖచ్చితంగా మెజర్స్ అనేవి తీసుకోవాలి. 10 పురుగులు ఉన్నాయంటే ఆటోమేటిక్గా మనకి ఇళ్ళలో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్పుడు మనం ఫర్దర్గా కెమికల్ మేనేజ్మెంట్ అనేది తీసుకోవాలి. సో మనకి కెమికల్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇథోఫెన్ ఫ్రాక్స్ యూజ్ చేయొచ్చు, ఎసిఫేట్ యూజ్ చేయొచ్చు, ఇమిడా క్లోప్రిడ్ ప్లస్ ఇథరిల్ యూజ్ చేయొచ్చు, మోనోక్రోటోఫాస్. సో ఇవన్నీ డిఫరెంట్ కెమికల్స్ అనేవి మనం రికమెండ్ చేసుకోవచ్చండి. సో యాజమాన్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం ఫస్ట్ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏదైతే అల్లివేస్ ఉన్నాయో అల్లివేస్ ద్వారా చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. సో అల్లివేస్ యూజ్ చేసుకోవాలి. అప్పటికి కూడా మనకి 10 పురుగులు కనుక కనిపిస్తే టిల్లరింగ్ స్టేజ్లో, లేకపోతే ఈనేటప్పుడు మనకి 20 నుంచి 25 ఒక ప్లాంట్కి కనిపిస్తే కనుక మనం ఫర్దర్గా కెమికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి. ఓకే, సో మెయిన్గా అయితే అల్లి వేసండి. ఈ దీని నుంచి మనకి ఏదైతే ఇది ఉందో, స్పెసిఫిక్గా ఈ క్రాప్ ఉందో, ఈ పెస్ట్ ఉందో, ఈ పెస్ట్లో మనకి అల్లి వేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అల్లి వేస్ అనేవి ఏ పెస్ట్కి యూజ్ చేస్తారో అని అడుగుతుంటారు. బీపీహెచ్ అండ్ డిస్టెన్స్ ఏంది స్పెసిఫిక్గా అంటే 2 మీటర్స్కి 20 సెంటీమీటర్స్ వదిలేసి మనం ఖాళీ బాటలు తీస్తూ ఉంటాము. ఓకేనా అండి? సో ఇది మనకి బ్రౌన్ ప్లాంట్ హాపర్. దీన్ని మనం నీల పర్వత ల్యూజెన్స్ అని అంటారు, లేకపోతే తెలుగులో మనం గోధుమ రంగు పురుగు అని అంటారు. సో మనకి గోధుమ రంగు పురుగు అనడానికి రీజన్ దాని యొక్క కలర్. సుడితేమ సుడితెగులు అనడానికి మనకి వలవేయాలుగా పంట అనేది నష్టపోతాం కాబట్టి దాన్ని మనం సుడితెగులు అని అంటారు. ఓకే, సో మనకి ఇది కాకుండా ఇంకొకటి కూడా ఉంటుందండి, వైట్ బ్యాక్డ్ ప్లాంట్ హాపర్ అంటాం దీన్ని, వైట్ బ్యాక్డ్ ప్లాంట్ హాపర్. సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి సొగటెల్లా పర్సిఫెరా అండి, సొగటెల్లా పర్సిఫెరా. ఓకే, సో ఇది కూడా హోమోప్టెరా రిలేటెడ్. సో సేమ్ దాంట్లానే ఉంటుంది, కాకపోతే దీంట్లో మెయిన్గా ఏంటి అని అంటే ఏవైతే ముందు జత రెక్కలు ఉన్నాయో ఈ ముందు జత రెక్కల పైన ఒక నల్లటి మచ్చ మాత్రం ఉంటుంది. వాటితో కంపేర్ చేస్తే వాటికి నల్లటి మచ్చలు అట్లా ఏముండవు. దీంట్లో మొదటి జత రెక్కల పైన వీటిలో మనం అడల్ట్స్లో ఒక నల్లటి మచ్చని గమనిస్తూ ఉంటాము. ఇవి కూడా ఫస్ట్ వైట్ కలర్లో ఉంటాయి పెద్ద పురుగులు, అండ్ చిన్న పురుగులు ఏవైతే పిల్ల పురుగులు ఉన్నాయో అవి లేత గోధుమ రంగులో ఉంటాయి. ఓకే, సో ఇవి మెయిన్గా దోమల్లానే ఉంటాయి చూడడానికి, అందుకే దోమ అని అంటారు, సుడి దోమ అంటారు. సో మనకి మెయిన్గా ఇది మొక్క మొదల్లోనే చేరి మనకి రసాన్ని పీల్చి పైరు నష్టపరుస్తూ ఉంటాయి. సో ఇవి రెండు కూడా మనం కలిపే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. మనకి ఎప్పుడు కూడా ఒక బీపీహెచ్ఏ ఉంటుంది అని ఏం రూల్ లేదు. బీపీహెచ్ డబ్ల్యూబీపీహెచ్ రెండు కలిసి మనకి నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఓకే, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీని నివారణకు కూడా మనము ఇమిడా క్లోప్రిడ్ మోనోక్రోటోఫాస్ యూజ్ చేయాలి, అలివేస్ యూజ్ చేయాలి. సేమ్ ప్రాక్టీసెస్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా అండి? సో ఇది ఇవాల్టి క్లాస్ అండి. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.